శ్రిబులార్ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరో భారీ ప్రాజెక్టులో భాగమవుతున్న సంగతి తెలిసిందే జెంటిల్మెన్ భారతీయుడు అపరిచితుడు రోబో లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు రూపొందించిన డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చెర్రీ తదుపరి సినిమా ఉండనుందని ఇటీవలే అఫీషియల్ ప్రకటన ఇచ్చారు రామ్ చరణ్ శంకర్ కాంబో అని తెలియగానే ఊహించని విధంగా ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి ఆ అంచనాలకు రెక్కలు కడుతూ తాజాగా వినిపిస్తున్న అప్డేట్స్ మెగా అభిమానులకు మరింత కృషి చేస్తున్నాయి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించబోతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు ఆ సంస్థకు ఇది యాభైవ సినిమా కానుండడంతో భారీ రేంజ్ లో ఉండాలని ప్లాన్ చేస్తున్నారట దిల్ రాజు ఈ మేరకు శంకర్తో డిస్కషన్ నడుస్తున్నాయట అయితే ఈ చిత్రంలో ప్రేక్షకులకు ఓ వినూత్న అనుభూతినిచ్చేలా త్రీడీ లో రూపొందించాలని చూస్తున్నారట శంకర్ ఇక ఈ భారీ చిత్రంలో హీరోయిన్ విషయంపై పలువురి పేర్లు పరిశీలించిన శంకర్ చివరగా క్రేజీ బ్యూటీ రష్మిక మందన వైపు మొగ్గు చూపారని తెలుస్తుంది రష్మిక పేరును దిల్ రాజ్ సూచించిన శంకర్ ఆమెను ఫైనల్ చేద్దామని చెప్పారట దీంతో దిల్ రాజ్ కూడా ఓకే చెప్పారని ఫిలిం నగర్ టాక్ ఈ ప్రపోజల్ రష్మిక వద్దకు కూడా వెళ్ళిందని ఇందుకు ఆమె వెంటనే సై అందని సమాచారం ప్రస్తుతం అల్లు అర్జున్ ససన పుష్ప మూవీతో పాటు బాలీవుడ్ లో సిద్ధార్థ మల్హోత్ర హీరోగా నటిస్తున్న మిషన్ మజ్నూ సినిమాలో నటిస్తున్న రష్మిక డేట్స్ అడ్జస్ట్ చేసుకుని ఈ సినిమాలో భాగం కానుందని తెలుస్తోంది ఏదేమైనా చెర్రితో ఇంతటి భారీ సినిమాల అవకాశం అంటే ఇక ఫ్యూచర్లో రష్మిక తిరిగి చూడాల్సిన అవసరమే ఉండకపోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి